నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ మన రూపాయి విలువ వేగంగా పతనమవుతోంది దీంతో ఆర్థిక వ్యవస్థకు ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ధరల పెరుగుదలతో సామాన్యుడిపై భారం పడుతోంది ఇంత జరుగుతున్నా రూపాయి మాత్రం తగ్గడం లేదు డాలరే బలపడుతోందన్న కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి రూపాయి బలహీన పడలేదు డాలర్ బలపడుతోంది రోజు రోజుకు రూపాయి విలువ పడిపోతూ ఉంది కదా దాన్ని కట్టడి చేసేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని ప్రశ్నించినప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇదే ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది రూపాయి విలువపై నిర్మలా కామెంట్స్ పై కొందరు సరదాగా మేమ్స్ చేస్తుంటే మరికొందరు సెటైర్లు వేస్తున్నారు నిర్మలా సీతారామన్ సొంత పార్టీ నేత సుబ్రహ్మణ్యం స్వామి కూడా సెటైర్ వేశారు మేం ఓడిపోలేదు ప్రత్యర్థులు గెలిచారు అనే మేమ్ను పోస్ట్ చేస్తూ అభినందనలు అని తెలియజేశారు జేఎస్యూ ఎప్పటికీ ఫెయిల్ కాదు అని ఆయన రాసుకొచ్చారు నిర్మలా సీతారామన్ అసలేం చేశారు నేను సింగిల్ గా లేను మిగతా వాళ్లు త్వరగా పెళ్లి చేసుకుంటున్నారు అనే మేం కూడా ట్విట్టర్లో హాల్చల్ చేస్తోంది రూపాయి విలువ పడిపోవడం మీద బీజేపీ రెండు నాలుకలతో మాట్లాడుతోందని ఇంకొందరు విమర్శిస్తున్నారు ఓ సినిమాలో గన్ పట్టుకున్న బ్రహ్మానందం వణికిపోతూ ఉంటాడు అదేంటన్నా అలా భయంతో వణికిపోతున్నావని పక్కన అనుచరుడు అడిగితే గన్ వాడి చేతికిచ్చి కాస్త రిలీఫ్ ఫీలై వణుకుతోంది నేను కాదురా గన్ అంటాడు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర కూడా ఇలాంటి లాజిక్లకు కొదవలేదు గతంలో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయని సాక్షాత్తు పార్లమెంట్లో ఎవరో అంటే వాటితో నాకేం సంబంధం నేనేం ఉల్లిపాయలు తిన్ను అంటూ సమాధానమిచ్చిన గటికురాలు ఇప్పుడు రూపాయి పతనం విషయంలోనూ అలాంటిదే చెప్పారు ఆర్థిక శాస్త్రం చదివిన వారికి కొత్త పాఠాలు బోధించారు ఇటీవలి కాలంలో రూపాయి పాతాళానికి పడిపోతోంది ఒకప్పుడు నలభై దగ్గర ఉంటేనే గగ్గోలు పెట్టిన నేటి పాలకులు ఇప్పుడు అది ఎనభై దాటిపోయిందే ఇంకా ఆగడం లేదు కూడా ఎక్కడికోపోతోంది దీంతో అసలు కేంద్రం ఏం చేస్తుంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు అందరి వైపు విచిత్రంగా చూశారు ఈ మాత్రం తెలియదా అన్నట్టుగా సమాధానమిచ్చారు రూపాయి క్షీణించటం లేదు డాలర్ బలపడుతోందంతే అని భరోసా ఇచ్చేశారు ఆమె సమాధానానికి అక్కడ ఉన్నవారంతా మరొక మాట మాట్లాడలేకపోయారు ఆర్థిక వ్యవస్థ పట్ల ఏమాత్రం అవగాహన లేని వాళ్లు దేశాన్ని నడుపుతున్నారని దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని కొంతమంది ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూపాయి విలువ పడిపోవడం మీద నరేంద్ర మోదీ చేసిన విమర్శలను నేడు కొందరు షేర్ చేస్తున్నారు యూపీఏ హయాంలో రూపాయి విలువ క్షీణించడం మీద నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు నాడు ఆమె చేసిన వ్యాఖ్యలను నేటి వ్యాఖ్యలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కూడా సరే ఈ మీమ్స్ సెటైట్స్ ఎలా ఉన్నప్పటికీ ఒక కరెన్సీ ఎందుకు బలపడుతుంది మరొక కరెన్సీ ఎందుకు బలహీనపడుతుంది అనేది ఖచ్చితంగా చర్చనీయాంశమే డాలర్ రూపాయి యూరో ఇలా కరెన్సీ ఏదైనా సరే వాటిని విడివిడిగా చూసినప్పుడు మనకు వాటి బలం లేదా బలహీనత తెలియదు ఒక కరెన్సీని మరొక కరెన్సీతో పోల్చినప్పుడు అది తెలుస్తుంది ప్రపంచంలో ఏ దేశం కూడా ఒంటరిగా మనుగడ సాగించలేదు తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికో లేదా అవసరమైన వాటిని కొనుక్కోవడానికో ఇతర దేశాల మీద ప్రతి దేశం ఆధారపడాల్సిందే భారత్ విషయంలోనూ అంతే అమ్మడం కొనడం అంటే డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడమే కదా డబ్బులు ఇవ్వాలంటే ఒక కరెన్సీ కావాలి ఆ కరెన్సీకి ఒక మార్గం విలువ ఉండాలి ఇతర కరెన్సీలతో పోల్చినప్పుడు ఒక కరెన్సీకుండే డిమాండ్ను బట్టి ఆ మారకం విలువను లెక్కిస్తారు ఒక దేశపు కరెన్సీ విలువ అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్లో ఆ కరెన్సీకుండే డిమాండ్ దాని సప్లైని బట్టి విలువ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది ఒక దేశానికి చెందిన వస్తువులు సేవలకు ఇతర దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ దేశానికి చెందిన కరెన్సీ విలువ పెరుగుతుంది లేదంటే తగ్గిపోతుంది ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లు వంటివి కూడా కరెన్సీ విలువను ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు ఒక దేశంలో వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పుడు మంచి రిటర్న్ వస్తుందనే ఉద్దేశంతో విదేశీ పెట్టుబడిదారులు మదుపు చేయడం మొదలు పెడతారు అప్పుడు ఆ దేశపు కరెన్సీకి డిమాండ్ పెరిగి దాని విలువ పెరుగుతుంది ధరలు అధికంగా ఉన్నప్పుడు కరెన్సీ విలువ పడిపోతూ ఉంటుంది ధరలు పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి దాంతో ఆర్థిక వ్యవస్థ పురోగతి నెమ్మదించి విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయి ఇలాంటి సందర్భాల్లో పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతూ ఉంటాయి తద్వారా కరెన్సీ విలువను మళ్లీ పెంచేందుకు ప్రయత్నిస్తాయి ఇప్పుడు భారత్లో జరుగుతోంది ఇదే ధరలు ఎక్కువగా ఉండడం వల్ల తరచూ ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతూ పోతోంది ఈ ఏడాది సుమారు నాలుగు సార్లు రెపో రేటును పెంచేశారు డాలర్ బలంగా ఉంది బలపడుతోంది ఇటీవల తరచూ వినిపిస్తున్న మాటలివి అసలు బలంగా ఉందని ఎలా చెబుతారు ప్రస్తుతం ఒక డాలర్ విలువ సుమారు ఎనభై రెండు రూపాయలుగా ఉంది ఏడాది కిందట ఇదే నెలలో సుమారు డెబ్బై ఐదు రూపాయలుగా ఉంది అంటే రూపాయితో పోలిస్తే నేడు డాలర్ బలపడిందని అర్థం ఇప్పుడు శ్రీలంక రూపాయి ఇండియన్ రూపాయి తీసుకుంటే ప్రస్తుతం ఒక భారత రూపాయి విలువ సుమారు నాలుగు రూపాయల నలభై మూడు పైసలు శ్రీలంక రూపాయలుగా ఉంటుంది కానీ ఏడాది కిందట ఇదే నెలలో సుమారు రెండు పాయింట్ ఐదు సున్నా శ్రీలంక రూపాయలుగా ఉంది అంటే భారత్ రూపాయితో పోలిస్తే శ్రీలంక కరెన్సీ బలహీనపడిందని భావించాలి ఇటీవల కాలంలో ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ బాగా బలపడుతోంది ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం ఇంతకు ముందే చెప్పినట్టు వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఆ దేశపు కరెన్సీ విలువ బలపడుతుంది ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచింది వడ్డీ రేట్లు పెరిగితే పెట్టుబడులు మదుపు కూడా పెరుగుతుంది అమెరికా ట్రెజరీ బాండ్స్ వంటి వాటిలో మదుపు చేసే వారి సంఖ్య పెరగడం వల్ల డాలర్ మరింత బలపడుతుంది రూపాయి యూరో జపాన్ ఎవ్ వంటివి అమెరికా డాలర్తో పోలిస్తే బలహీనపడుతూ వస్తున్నాయి అమెరికా డాలర్ బలపడ్డానికి మరొక బలమైన కారణం ఉంది అంతర్జాతీయ వాణిజ్యంలో మెజారిటీ ఆర్థిక లావాదేవీలు డాలర్లోనే జరుగుతాయి ప్రధానంగా ముడిచమురు కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు దాదాపుగా డాలర్లలోనే ఉంటాయి ఉక్రెయిన్ రష్యా యుద్దంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు గ్యాస్ సరఫరా మీద ప్రభావం పడింది ఫలితంగా వాటి ధరలు బాగా పెరిగాయి దాంతో చెల్లింపులు చేసేందుకు అధిక డాలర్లను దేశాలు కొనడం ప్రారంభించాయి ఫలితంగా డిమాండ్ పెరిగి డాలర్ రోజురోజుకు బలపడుతూ పోతోంది ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఏర్పడినప్పుడు బంగారం మాదిరిగానే పెట్టుబడి పెట్టడానికి డాలర్ను కూడా సురక్షితంగా భావిస్తూ ఉంటారు దాని విలువ పెరగడానికి ఇది ఒక కారణం అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా పెరిగాయి ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర సుమారు తొంభై రెండు డాలర్లుగా ఉంది రెండు వేల ఇరవై ఏప్రిల్లో సుమారు ఇరవై డాలర్లుగా ఉన్న బ్రెంట్ ఆ తర్వాత కరోనా సంక్షోభం ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఈ ఏడాది నూట ఇరవై డాలర్లకు పైగా పెరిగింది భారత్ చమురుకునేటప్పుడు చెల్లింపులు డాలర్లలో చేయాల్సి ఉంటుంది డాలర్తో పోలిస్తే రూపాయి మార్కపు విలువ తక్కువ కాబట్టి ముడి చమురు ధర పెరిగినప్పుడు ఎక్కువ డాలర్లను భారత్ ఇవ్వాల్సి ఉంటుంది ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో డాలర్ విలువ సుమారు డెబ్బై రూపాయలుగా ఉంది నాడు బ్రెంట్ ధర దాదాపుగా అరవై డాలర్లుగా ఉంది అంటే ఒక బ్యారెల్ ముడిచమురు కొనడానికి నాడు భారత్ సుమారు నాలుగు వేల రెండు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇప్పుడు డాలర్ విలువ దాదాపు ఎనభై రెండు రూపాయలు బ్రెంట్ ధర ప్రస్తుతం తొంభై రెండు డాలర్లు ఇప్పుడు ఒక బ్యారెల్ ముడిచమురు కొనాలంటే ఏడు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ చెల్లింపుల కోసం మరిన్ని డాలర్లను భారత్ కొనాల్సి ఉంటుంది కాబట్టి డిమాండ్ పెరిగి అమెరికా డాలర్ బలపడుతుంది అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఇటీవలి కాలంలో భారత్లోని తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న విదేశీయుల సంఖ్య పెరుగుతోంది ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య విదేశీ సంస్థాగత మదుపర్లు డబ్బులు వెనక్కి తీసుకున్నారు దీంతో డాలర్కు డిమాండ్ పెరిగింది అదే సమయంలో రూపాయికి తగ్గింది కొన్ని ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది యూరో బ్రిటన్ పౌండ్ తో పోల్చినప్పుడు రూపాయి బలపడింది డాలర్ బలం ముందు రూపాయి విలువ నానాటికి పతనమైపోతోంది తాజాగా సరికొత్త కనిష్ట స్థాయి తాకింది అయితే ఈ పతనం ఇప్పట్లో ఆగదని భవిష్యత్తులో మరింత పతనం కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు డాలర్ తో పోలిస్తే భారత కరెన్సీ నిరంతరం పడిపోవడంతో దేశంలోని విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది ప్రతిరోజు ఫారెక్స్ మార్కెట్ తెరుచుకోవడంతో రూపాయి పతనంలో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది సెప్టెంబర్లో అమెరికన్ కంపెనీలు ఊహించిన దానికంటే ఎక్కువ రిక్రూట్మెంట్ ను జరిపాయని నిరుద్యోగం రేటు మూడు పాయింట్ ఐదు శాతానికి తగ్గిందని నిపుణులు భావిస్తున్నారు యుఎస్ నిరుద్యోగిత రేటు తగ్గడం దిగ్భ్రాంతికరమని భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను పెంచుతుందని కూడా సూచిస్తుందని విశ్లేషకులు అంటున్నారు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం ఉందని అమెరికా ఫెడర్ రిజర్వ్ గవర్నర్లు అభిప్రాయపడుతున్నారు అమెరికాలో రేట్ పడిపోయింది ఆశించిన దానికన్నా ఎక్కువ క్రియేట్ అయ్యాయి దీని అమెరికన్ ఎకానమీలో వచ్చినటువంటి ఈ పాజిటివ్ ట్రెండ్ కాస్త సానుకూల మా పరిణామం ఇమీడియట్గా డాలర్ డిమాండ్ పెంచింది రూపాయి మరింతగా దెబ్బతున్నది డాలర్ తో రూపాయి మార్క విలువ మరింత పతనమవుతుందని నిపుణుల అంచనా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు ఇది నేరుగా డాలర్కు ప్రయోజనం చేకూరుస్తుంది భారత కరెన్సీ మళ్లీ ఒత్తిడి గురవుతుంది రాబోయే కొద్ది వారాల్లో డాలర్తో రూపాయి మారకం చారిత్రాత్మక కనిష్ట స్థాయికి వెళ్లవచ్చనే భయాలున్నాయి రూపాయి పతనంతో అతిపెద్ద నష్టం ముడిచమురు కొనుగోలు సమయంలో ఏర్పడుతుంది రూపాయి విలువ పతనమైతే ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది కరెంటు ఖాతా లోటును పెంచడంతో పాటు భారత కరెన్సీని బలహీనపరుస్తుంది రానున్న రోజుల్లో క్రూడాయిల్ ధర కు వంద డాలర్లకు చేరొచ్చని ఇది రూపాయిపై ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇంధన ధరలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడం వంటి ఒత్తిడి భారత కరెన్సీపై కూడా కనిపిస్తుందనే వాదన ఉంది దీని కారణంగా అక్టోబర్లోనే రూపాయి విలువ ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నాకి పడిపోవచ్చని అంచనా రూపాయి పతనంతో అనేక నష్టాలున్నాయి రూపాయి బలహీనపడే కొద్దీ దిగుమతులు మరింత భారమవుతుంటాయి ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువులకు డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది కాబట్టి రూపాయి ఎంత పతనమైతే అంత ఎక్కువ చెల్లించాలి ఇలా పతనం కావడం అనేక రంగాలపై ప్రభావం చూపిస్తుంది భారతదేశంలో దిగుమతులపై ఆధారపడుతున్న రంగాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ మెటల్ పెట్రోల్ వంటి రంగాలపై ప్రభావం తప్పదు రూపాయి పతనం కారణంగా వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది రూపాయి పతనమైతే ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇన్వెస్టర్లకు కూడా ఇబ్బందులు తప్పవు రూపాయి పడిపోవడం దిగుమతి రంగాలకు ఖర్చులు పెరగడం వాటి ఆదాయాలకు గండిపడ్డం లాంటి పరిణామాలుంటాయి ఇక విదేశాల్లో చదువుకునే వారి ఖర్చులు మరింత పెరుగుతాయి విదేశాల్లో చదువుతున్న తమ పిల్లలకు తల్లిదండ్రులు భారతదేశం నుంచి డబ్బులు పంపాలంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది విదేశీ పర్యటనలు కూడా మరింత భారమవుతాయి డాలర్లు పెట్టి కొనే ప్రతి వస్తువుకు సేవకు అదనంగా చెల్లించాలి రూపాయి పతనంతో కొన్ని రంగాలకు లాభం ఉంటుంది భారతదేశం నుంచి ఎగుమతులు చేసి డాలర్లతో చెల్లింపు చేసే పరిశ్రమలకు సంస్థలకు లాభం ఎక్కువగా ఉంటుంది వారికి డాలర్లలో చెల్లింపులొస్తాయి కాబట్టి డాలర్లను మార్చుకుంటే ఎక్కువ రూపాయలు వస్తాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫార్మసూటికల్ స్పెషాలిటీ కెమికల్స్ టెక్స్టైల్స్ కంపెనీలు లాభపడతాయి ఓసారి చరిత్ర చూస్తే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు డాలర్తో రూపాయి మారకం విలువ నాలుగు రూపాయల పదహారు పైసలుండేది అంటే అప్పుడు ఒక డాలరు మన కరెన్సీతో పోలిస్తే నాలుగు రూపాయల పదహారు పైసలతో సమానమన్నమాట ఆ తర్వాత రూపాయి బలహీనపడుతూ డాలర్ బలపడుతూ వచ్చింది చరిత్రలో తొలిసారి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనబై రెండు రూపాయలకు దాటింది అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన డాలర్ విలువతో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీలు భారీగా పతనమవుతున్నాయి అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడంతో డాలర్ విలువ మరింతగా కట్టలు తెంచుకుని ఆకాశానికి ఎగుబాగుతుంది ఫలితంగా భారత్ వంటి దేశాలు వాణిజ్య లోటుతో విలువెల్లాడుతున్నాయి ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి అన్ని సరుకుల్లానే కరెన్సీ విలువ సైతం గిరాకీ సరఫరా ఆధారంగానే నిర్ణయమవుతుంది మార్కెట్ శక్తులే కరెన్సీ విలువ హెచ్చుతగ్గులను శాసిస్తాయి ఇతర కరెన్సీలతో పోలిస్తే తమ కరెన్సీ విలువ ఎంతో నిర్ధారించడానికి అన్ని దేశాలు ఫ్లోటింగ్ మారక రేట్ను పాటిస్తాయి అంటే ఆయా దేశాల కరెన్సీలకు కొనుగోలుదారులు చెల్లించే ధర మారుతూ ఉంటుంది ఒక దేశ ఆర్థిక పటిమ రుణభారం ద్రవ్యోల్బణం విదేశీ వాణిజ్యం రాజకీయ సుస్థిరత కరెంటు ఖాతా లోటు పెట్టుబడిదారుల నమ్మకం వంటి అంశాల ఆధారంగా ఆ దేశ కరెన్సీ విలువ నిర్ణయమవుతుంది ఆ కరెన్సీని ఏ రేటుకు కొనాలో ఇలాంటి అంశాల ఆధారంగా కొనుగోలుదారులు తేల్చుకుంటారు రూపాయి విలువ క్షీణించడం లేదని డాలర్ విలువే బలపడుతోందంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆమె స్టేట్మెంట్ చూస్తుంటే ప్రభుత్వం చేయడానికి ఏమీ లేదని చేతులు తీసినట్టుగా ఉందని అంటున్నారు రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోవడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు రూపాయి బలహీనపడ్డం లేదని డాలర్ విలువే బలపడుతోందని వ్యాఖ్యానించారు ఇతర దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే రూపాయి విలువ ఆశాజనకంగానే ఉన్నట్టు చెప్పారు రూపాయి విలువ పతనం కావడం ఆందోళనకరమైన అంశమేనని ప్రత్యేకించి అధిక దిగుమతులపై ఆధారపడే భారత్కు ఇబ్బంది కలుగుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చెప్పారు డాలర్ ఇండెక్స్ బలపడుతున్నందునే రూపాయి విలువ తగ్గుతుందని అయినా సరే పలు వర్ధమాన దేశాల కరెన్సీల కంటే రూపాయి పతనం తక్కువగానే ఉన్నదని అన్నారు కానీ డాలర్ బలపడుతూ ఉంటే రూపాయి ఎంతవరకు నిలబడుతుంది అంటూ ప్రశ్నించారు అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు పరిణామాల రీత్యా చూస్తే రూపాయి ఇతర గ్లోబల్ కరెన్సీల కంటే మెరుగ్గానే ఉందని అన్నారు డాలర్ నానాటికి బలపడుతూ ఉండడంతో ప్రపంచ దేశాల్లోని ప్రజలు వ్యాపారాలు ఆ భారాన్ని మోయాల్సొస్తోంది అమెరికా డాలర్ను ప్రపంచంలోని ఆరు కరెన్సీలతో ది డాలర్ ఇండెక్స్ పోల్చి చూస్తుంది ఈ కరెన్సీలలో యూరో పౌండ్ ఎన్ కూడా ఉన్నాయి డిఎక్స్ వై ఇండెక్స్లో రెండు వేల ఇరవై రెండులో పదిహేను శాతం పెరుగుదల కనిపించింది గత ఇరవై ఏళ్లను పోల్చి చూస్తే ప్రస్తుత డాలర్ విలువే గరిష్టం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కొన్ని నెలల నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది దీనివల్ల డాలర్ ఆధారిత మదుపు మార్గాల నుంచి వచ్చే ఆదాయం పెరుగుతూ వచ్చింది అమెరికా ప్రభుత్వ బాండ్లను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ప్రభుత్వాలు కంపెనీలు ఈ బాండ్ల సాయంతో నిధులను సమీకరిస్తుంటాయి భవిష్యత్తులో వీటిపై వడ్డీతో చెల్లిస్తామని మదుపరులకు ఈ సంస్థలు దేశాలు హామీలిస్తాయి మిగతా మదుపు మార్గాలతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వ బాండ్లు కాస్త సురక్షితమైనవే ఇటీవల కాలంలో మదుపర్లు లక్ష డాలర్లు చెల్లించి అమెరికన్ బాండ్లు కొనడం ఎక్కువైంది దీంతో మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరుగుతోంది డాలర్ విలువ పెరగడానికి ఇదే ప్రధాన కారణం ముఖ్యంగా మదుపర్లు తమ సొంత దేశాల కరెన్సీలను ఉపయోగించి మొదట డాలర్లు కొనుగోలు చేస్తున్నారు ఆ తర్వాత ఈ డాలర్లతో అమెరికా బాండ్లు కొంటున్నారు మొత్తంగా మార్కెట్లో ఆయా దేశాల కరెన్సీ చలామణి ఎక్కువై అది కరెన్సీల పతనానికి దారితీస్తోంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ డాలర్లను కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఆసక్తి చూపిస్తున్నారు దీనికి కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా చాలా పెద్దది పైగా ఈ కరెన్సీ సురక్షితమైందనే భావన ఉంది పరోక్షంగా ఇక్కడి వస్తువుల ధర పెరగడానికి ఇది కారణమవుతోంది మరోవైపు యూరోప్ ఆసియాల్లోని చాలా ఆర్థిక వ్యవస్థలు చమురు ధరలు పెరగడంతో సంక్షోభంలో కూరుకుపోతున్నాయి అమెరికాలో గత ఆరు నెలల్లో ఈ చమురు ధరల పెరుగుదల అంత ప్రభావాన్ని చూపలేదు మన దగ్గరకొస్తే మేక్ ఇన్ ఇండియా నినాదమే కానీ ఆచరణలో లేదు ఇప్పటికీ మనం స్వయం సమృద్ధి కాలేదు చమురు బంగారం దగ్గర నుంచి సాంకేతికతలు ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ కూడా దిగుమతి చేసుకుంటున్నాం ఈ చెల్లింపులన్నీ డాలర్లోనే చేయాల్సిన పరిస్థితి దీంతో ఇబ్బందులు తప్పడం లేదు రూపాయి విలువ పడిపోకుండా ఆర్బీఐ తనవంతు చర్యలు తీసుకుంటున్నా చాలడం లేదు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది డాలర్ కాకుండా ఇతర కరెన్సీల్లో అంతర్జాతీయ వాణిజ్యం చేయాలనే ప్రతిపాదన వచ్చినా అది ముందు కదలలేదు దీన్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాల్సిన అవసరముందే మన అవసరాల దృష్ట్యా వచ్చే దశాబ్ద కాలం దిగుమతులపై ఆధారపడక తప్పదు కాబట్టి మన కరెన్సీ విలువ పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది లేకపోతే దిగుమతుల భారం పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థకు నష్టం తప్పదు ఈ ఏడాదిలో విదేశీ మారక నిల్వలు మరింత తగ్గనున్నాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు ఆర్బీఐ వద్దనున్న ఫారెక్స్ నిల్వలు దాదాపు రెండేళ్ల కనిష్ట స్థాయి యాభై నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు పాయింట్ రెండు కోట్ల డాలర్లకు తగ్గాయి గత ఏడాది సెప్టెంబర్లో నమోదైన ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అరవై నాలుగు వేల రెండు వందల కోట్ల డాలర్లతో పోలిస్తే గడిచిన ఏడాది కాలంలో దాదాపు పదివేల కోట్ల డాలర్ల మేర తగ్గాయి రాయిటర్స్ తాజా పోల్లో పాల్గొన్న పదహారు మంది ఆర్థికవేత్తల అంచనాల సగటు ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి నిల్వలు మరో రెండు వేల మూడు వందల కోట్ల డాలర్లు తగ్గి యాభై రెండు వేల మూడు వందల కోట్ల పడిపోవచ్చు ఇండియాలో మన ఉన్నటువంటి రిజర్వ్స్ బాగా తగ్గిపోతున్నాయి మనకు ఆరు వందల యాభై బిలియన్ డాలర్స్ ఉన్నటువంటి రిజర్వ్స్ ఈరోజు ఐదు వందల యాభై ఇంకా తక్కువకు వచ్చేసి అంటే దాదాపు వంద బిలియన్ డాలర్స్ ఇండియా నుంచి వెనుక తీసుకోబడ్డాయి అవి ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ లేకపోతే రెమిటెన్స్ రూపంలో కానీ ఏ విధంగా అయినా మనకి ఎప్పుడైతే డాలర్లు పోతాయో మనకి ఆ భారం మన మన రూపాయి మీద కనపడుతుంది అందుకనే మనకి ఈరోజు మన రూపాయి విలువ తగ్గిపోతూ వస్తుంది రూపాయి విలువ పతనమవుతూ ఉండడం భారతీయులకు ఏమాత్రం సానుకూల పరిణామం కాదు రూపాయి ఇంకా పతనమైతే భారతీయుల జేబులపై పలు రూపాల్లో ప్రభావం ఉంటుంది విదేశాల నుంచి భారత దిగుమతులపై అధిక బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది ఫలితంగా దిగుమతులపై అధికంగా ఆధారపడే కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తుల ధరలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది ఈ జాబితాలో ఎలక్ట్రానిక్స్ ఆటో ఇండస్ట్రీ టెలికాం కంపెనీలు ఎఫ్ఎంసీజీ కంపెనీల ఉత్పత్తులుంటాయి ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది కంపెనీలు ఉత్పత్తి వ్యయాలను పూర్తిగా భరించవు కొంత మొత్తాన్ని వినియోగదారులపై మోపే ప్రయత్నం చేస్తాయి కాబట్టి ధరలు పెంచడమే వారి ముందున్న మార్గం అవుతుంది కాబట్టి వినియోగదారులు ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ప్రధానమైంది భారత్ ఆయిల్ వినియోగంలో ఏకంగా ఎనభై ఐదు శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది రూపాయి క్షీణత కారణంగా అధికంగా చెల్లింపులతో ఆయిల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఈ పరిణామం దేశీయంగా ఇంధన ధరలను ప్రభావితం చేస్తుంది రిటైల్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి ఇంధన ధరలు పెరిగితే రవాణా వ్యయాలు పెరిగిపోతాయి ఈ పరిణామం ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది అంటే ఆహార పదార్థాలు సహా నిత్యావసరాల ధరలు కూడా గణనీయంగా పెరిగిపోతాయి వీటన్నిటి ఫలితం నెలవారీ బడ్జెట్ అనివార్యంగా పెరిగిపోతుంది కుటుంబ వ్యయాలు పెరగడంతో ఆదాయంపై ప్రభావం పడుతుంది ముఖ్యంగా సేవింగ్స్ ప్లాన్ చేసుకునేవారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది